హాయ్ సార్. హాయ్ తెలుగు సార్, ఫస్ట్ టైం ఇంట్రో చేయడం ఎవరినైనా నేను ఇంది. నిన్నటి నుంచి ప్రిపరేషన్ నర్వస్గా ఉంది. ఇంటర్వ్యూ చేయాలి కష్టమే, అది అది మన జాబ్ కాదు. ఇప్పుడు అలవాటు. సో ఏం మాట్లాడాలి? మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేస్తా మీనింగ్లో, అది మీ గుర్తుండే పోయి బద్రి తర్వాత. బద్రి తర్వాత ఇంకా అసలు బద్రి సూపర్ డూపర్ హిట్ చూసి ఆకులు ప్రసాద్ గారని మా తెలిసిన ఆకులు ప్రసాద్ ఆకులు ప్రసాద్ గారిని మా మూడు అన్నయ్య మావయ్య గారు అనమాట. అంటే మా మూడు అన్నకి చిన్న మావయ్య అలా అవుతారు అట్లా. సో ఆయన ఇలా నేను జాబ్ వచ్చేసాను, నాకు ఏదైనా అసిస్టెంట్గా జాబ్ కావాలి ఇలా అని తిరుగుతున్నప్పుడు, సో ఇట్లా తెలిసింది నాకు. ఇలా అంటే ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే నేను మా అన్నయ్య చెప్పాను. మా అన్నయ్య చెప్తే ఆయన చెప్తే నాకు పూరి గారు బాగా తెలుసు. నాకు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కువ కలిసి బాగా తెలుసు నాకు అని తీసుకొచ్చారు. తీసుకొస్తే మీరు బయటకు వచ్చారు, అక్కడ అమీర్పేట్ ఒక సందు ఉంటుంది అక్కడ. కరెక్ట్. మీ కేఫ్లో కాఫీ తాగుతుంటారు, మీరు టీ తాగుతుంటారని చెప్తుండేవారు. ఇంకొక సందు ఉంటుంది కొంచెం అలా, అక్కడికి వెళ్తే అక్కడ కింద కూర్చొని వచ్చారు మీరు బయటకు వచ్చి. మీరు డైరెక్టర్ మీరు అంటే మీరు కింద కూర్చున్నారు, స్టెప్స్ ఉండేది కూర్చొని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి ఉండేది. బిల్డింగ్ ఉండేది కరెక్ట్. అక్కడికి వచ్చిందండి, అక్కడ కూర్చొని ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏదైనా అడిగి అడిగి అంటే మంచి కథ ఏమైనా ఉందా, కథ ఉంటే చెప్పు అన్నారు. ఎందుకు అడిగారో తెలియదు మామూలుగా ఊరికి. అంటే మేబీ నేను ఎట్లా అంటే ఐ థింక్ ఇండస్ట్రీ పనిచేస్తాను లేదా అని ఉద్దేశం అడిగారు. అంతే. సో అలా పరిచయం మీ మొట్టమొదటి. బట్ ఆకులు ప్రసాద్ గారిని బాధేశారు. ఏం చేస్తున్నారండి ఇప్పుడు, ఎక్కడ ఉన్నారైనా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి. సో ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు కూడా. ముఖ్యంగా ఈడిట్ అవి చూసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. సో ఈడీగా ఈడియట్ సినిమా చూడడం అనేది పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఈడియట్ సినిమా చూడడం అంటే అందరూ అప్పుడు ఏడీ సందర్భంలోనూ అదే డిస్కషన్, ఈడియట్ ఈడియట్ ఈడియట్. సో అంటే సినిమాలో కొత్త కొత్త ఫార్ములాస్, కొత్త కొత్త సీన్స్. ఒక అమ్మాయిని ఆయన దూకేద్దాం అనుకుంటే దూకేస్తూ అమ్మో నేను లేకపోతే నిలబోతుంది అని అనుకొస్తాడు. అలా ఎవరు అలాంటి అమ్మాయి తను కోసుకుందంటే వీళ్ళు కొడతాడు, ఎందుకు కోసుకున్నావు నువ్వు అని అని ఎలా తెచ్చిపోతుంటావు నేను లేకుండా అని. అవన్నీ రియల్లీ కొత్త సీన్లు అప్పుడప్పుడు చూడని. ఆ ఫార్ములాస్ ఎప్పుడు లేవండి ఇంతవరకు మీద. మేము సినిమాలో చూడలే మొట్టమొదటి ఫార్ములాస్ ఇంట్రడ్యూస్ చేశారు లవ్ సీన్స్. అలాంటి లవ్ సీన్స్ ఎప్పుడు చూడాలి. అలాగే ఒక హీరో వాళ్ళ గురించి చెప్పుకోవడం, ఈ చంటిగాడు చంటిగాడు వచ్చాడు వచ్చాడు పక్కన ఫ్రెండ్స్ చెప్తుంటారు సాధారణంగా. సో హీరో చెప్పడం, సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. యాక్చువల్లీ ఇట్స్ అక్కడి నుంచి యూత్ని లవ్ సీన్స్ని ఒక సెపరేట్ వేలో తీసుకెళ్ళింది మాత్రం ఈడెట్టే. అంతవరకు లవ్ సీన్స్ వేరు, అక్కడి నుంచి మేమందరూ ఆలోచించిన లవ్ సీన్స్ వేరు. డెఫినెట్గా చేంజ్ అనేది ఈడియట్ నుంచి వచ్చిందండి, ముఖ్యంగా లవ్ స్టోరీలో. సో థ్యాంక్స్ ఫర్ దట్. అంటే నాకు ఈడియట్ నుంచి మా బెటర్ లైఫ్ లేదంటే ఒక ఐడెంటిటీ రావడం అన్నీ మా యూనిట్ అందరికీ జీవితాలు మారిపోయినాయి ఈడియట్ తర్వాత. ప్రతి సీన్లో ఏదో ఒక ఎలిమెంట్తో ఫిల్ చేస్తారు మీరు. సో అందుకని ఇప్పటికి నేను ప్రతి సీన్ ఏదో ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఏ సీన్ వదలను మీరు ఈడియట్లో ఒక్క సీన్ కూడా వదలంటారు? వదలలేదు. నేను తర్వాత ఈడియట్ చూస్తే ఏంటి ఇన్ని డైలాగులు ఉన్నాయి, ఇన్ని రాశానా నేను, ఫ్రంట్ క్యారెక్టర్లు కానీ లేదంటే నడుస్తున్నప్పుడు కానీ లేదంటే వైట్ షాట్లో కానీ ఫీలింగ్, నువ్వు చెప్పిన ఫీలింగ్ చాలా ఉంటుంది అందులో. రవితేజ రూమ్లో అమ్మాయితో మాట్లాడుతూ బ్యాక్ షాట్ ఉండదు, బ్యాక్ షాట్లో కూడా డైలాగ్ పడిపోతే థియేటర్ అందరూ క్లాప్స్ కొట్టారు. తర్వాత చెప్పి మీరు డైలాగ్ మీరు డైలాగ్ అనేది డబ్బింగ్ లేదు అది. సో అట్లాంటి ఎక్కడ వదల అన్ని ఫిలప్స్ ఉంటాయి కంప్లీట్గా. నాకు ఈ ఫిలప్ నేర్చుకున్నది ఎక్కడ తెలిసినా పెద్ద మనిషి గారి సినిమాలు, లేడీస్ చైల్డ్, ఏప్రిల్ ఒకటి విడుదల, గ్యాప్లు ఉండవు. అవును, ఏదో ఒకటి ఫిల్ అవుతుంది ఉంటుంది ఆయన. అన్నీ డబ్బింగ్లో వేస్తాం, డైలాగ్ డబ్బింగ్లో వస్తాయని సార్. అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే మామూలు మీ వర్కింగ్ స్టైల్ చెప్తుంటారు కదా, ఎట్లా అని మా అందరూ జలస ఉంటుంది. అంటే డైరెక్టర్ ప్రతి వైఫ్ కూడా పూరి గారిలా సినిమా చేయండి అంటారు. ఆయన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు, మీరేమో ప్రతిరోజు కష్టపడిపోతూ నిద్ర లేకుండా హడావుడిగా ఈ ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా టైం లేదని ఒక రెండు మూడు సంవత్సరాలు సినిమా చేస్తుంటారు. పూరి గారు ఏమో ఒక మూడు నెలలు తీసేస్తుంటారు అని అడుగుతుంటారు. ఐ థింక్ ప్రతి డైరెక్టర్ వైఫ్ అడగకుండా ఉండదు. సో మేము చూసి సో అప్పుడు ఎలా ఉండేది సార్ మీ లైఫ్ స్టైల్, ఎలా ఉండేది ఈడియట్ చేసేటప్పుడు? అంటే నైట్ పార్టీస్, మార్నింగ్ షూటింగ్ అలా ఉండేదా? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఉన్నా మధ్యలో, ఒక ఆయన ఉన్నారు రాఘవేంద్ర రాజకుమార్ గారు, ఆ ఇన్సిడెంట్ ఎవరితోనో షేర్ చేశారని అప్పుడు విన్నా. ఏంటంటే మీరు అప్పు షూటింగ్కి బికాస్ ముందు అప్పు తీశారు కదా, అప్పు షూటింగ్ నైట్ అంతా పార్టీ చేసి పొద్దున్న సెట్లో వచ్చి ఏంటి సీన్ లేదు, ఇంటర్వల్ సీన్ అంటున్నాడు అసలు లేని లేదు, సీన్ పేపర్ మీద లేదు, డైలాగ్స్ లేవు, ఏం తీసారని కంగారు పడుతుంటే మీరు వచ్చి మామూలుగా సింపుల్గా రాసేసారో, రాసేసి చూసి వెంటనే షూట్ చేస్తే సీన్ అద్భుతంగా ఉంది, నేను షాక్ అయిపోయినాను. శివరాజ్ కుమార్ చెప్పారా? శివరాజ్ కుమార్ చెప్పారు. సో ఎట్లా సాధ్యమైందని అంటే మీరు అప్పుడప్పుడే స్ట్రగుల్ అవుతున్నారు, అఫ్కోర్స్ ఒక రెండు సినిమాలు తీసినా కూడా
మీరు ఫస్ట్ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ ఉండదు. ఆవేళ ఏ సీన్ ఉన్నా నాకు టెన్షన్ ఏమి ఉండదు. క్లైమాక్స్ తీసినా ఒకలా ఉంటుంది, లేదంటే నార్మల్ సీన్ తీసినా ఒకలా ఉంటుంది. అండ్ నువ్వు డే వన్ ఫస్ట్ క్లైమాక్స్ వెళ్దాం ఉన్నా నేను రెడీ, ఒకవేళ తీయాల్సి వస్తే కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సార్ దానివల్ల మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదంటే ప్రాక్టీస్ చేయలేదు నిజంగా. అంటే సార్ మీ మైండ్ సెట్ అదేనా? అంటే నేను ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను మార్నింగ్ షూటింగ్కి వెళ్ళానంటే పొద్దున్న ఎంత టెన్షన్ ఉంటుందంటే షూట్ స్టార్ట్ అయ్యే వరకు. పొరపాటున ఏదైనా రైన్ వస్తుంది అంటే షూట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ చిన్నపిల్లలు గంతులేస్తా లోపల బైక్ మాత్రం, అయ్యో షూట్ క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు బిల్డప్ ఇచ్చి అమ్మ ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటా. అంటే అది క్లైమాక్స్ అవ్వక్కర్లేదు, ఇంటర్వెల్ అవ్వక్కర్లేదు, ఒక నార్మల్ సీన్ చెప్పండి. సో అంత బద్ధంగా ఉంటుంది. అంటే మేబీ అదేంటో తెలియదు కానీ ఆ సీన్ కంప్లీట్ చేద్దాం అంటే టెన్షన్ వస్తుంటుంది, అమ్మో ఈరోజు షార్ట్ చేసి సీన్ కంప్లీట్ అయిపోద్ది అంటే మన చేతిలో నిలిపోయింది ఇంకా. నేను అసలు నేను బ్లాంక్ మైండ్తో వెళ్తుంటాను. యూజువల్గా నైట్ సీన్లు రాయను ఎక్కువ, రాసేటప్పుడే నైట్ సీన్ ఏదైనా ఉంటే ఎవరు చేస్తారు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతే ప్రొడ్యూసర్కి జనరేటర్లు పెట్టాలి, యాక్టర్లు వెళ్ళిపోతారు. తప్పదు అనుకుంటే నైట్ సీన్ రాస్తాను. 6కి అయిపోతుంది లేదా మ్యాక్సిమం 9కి అయిపోతుంది. మళ్ళీ ఏదో హ్యాపీగా వెళ్ళి పార్టీ చేసుకుని వచ్చేస్తాను. ఒక్కోసారి మార్నింగ్ నేను ఇవాళ ఏం సీన్ అని అడుగుతాను వచ్చి లైక్ ఆర్టిస్ట్ లైక్ అలా నేను చాలాసార్లు మర్చిపోతుంటాను. అంటే బ్రేక్ డౌన్ కూడా అక్కడే సడన్ సడన్ అంతే బ్రేక్ డౌన్. నా ఫస్ట్ సినిమాకి రాసుకున్నా నేను ఇలా షార్ట్ వెళ్ళి తీయాలి అది ఇదని. ఇంకా దాని తర్వాత నుంచి ఎప్పుడు రాయలేదు. అక్కడ లొకేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మార్చేసుకొని తీయటమే అంతే. మీరు ఎవరో చెప్పారు మీ డిస్కషన్లోకి వచ్చిన వాళ్ళు, మీరు మార్నింగ్ 9:00 షార్ట్ చేస్తారట, 9:10 సంథింగ్ షార్ట్ చేస్తే ఇంక అసలు ఒక్క 1 సెకండ్ కూడా గ్యాప్ ఉండదట, డిస్కస్ చేసే ఉంటారంట. అవును 6 అయితే 6 ప్యాడమ్. అవును కానీ 6 వరకు మాత్రం రక్తాలు కారిపోతాయి, బ్లడ్ వస్తుంది. ఆయన అసలు ఒక్క సెకండ్ కూడా వదలరు, మాట్లాడుతూనే ఉంటారు, ఆయన చెప్తూనే ఉంటారు, మాట్లాడుతుంటారు, చెప్తూనే ఉంటారు. మనం కొంచెం ఊపిరి పీల్చుకుందాం అంటే ఇంత టైం ఉండదు. 6 తర్వాత షట్ డౌన్, 6 తర్వాత మీరు పార్టీకి వెళ్ళారట తీసుకుని అందరూ, వెంటనే పార్టీ షార్ట్ అవుతుంది, 6 తర్వాత పార్టీ షార్ట్ అవుతుంది. ఈ లోపల అబ్బాయి వచ్చి సార్ నేను చెప్పొద్దు సార్ ఇందాక అనుకున్నాం కదా అని చెప్పుతుంటే మార్నింగ్ మీరు 10:00 మళ్ళీ ఇప్పుడు అక్కడే ఉంటారు. మార్నింగ్ 10:00 మొత్తం మెటీరియల్తో వచ్చారు అంటే నిన్న డౌట్స్ ఏమున్నాయో మొత్తం మెటీరియల్తో మీరు వచ్చేస్తారట. అంటే ఎప్పుడు రాస్తారంటే మీరు మార్నింగ్ రాసేసుకుంటారా ఎట్లా? అంటే ఏమో బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది, రన్ అవుతుంది. బట్ 9 to 6 స్క్రిప్ట్ వర్క్ మాత్రం 9 to 6 ఏదో స్కూల్లో జరుగుతుంది. బట్ 9 to 6 మాత్రం అసలు బీచ్లోనే ఉంటాం కథలు. ఒకసారి భోజనానికి కూడా వెళ్ళను. అంత కంపార్ట్మెంట్ ఎలా వచ్చేసారంటే ఎలా అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఎట్లా ఉందో ప్రాక్టీస్ చేశారా? బికాస్ అలా డివైడ్ చేశారు ఇంతవరకు వర్క్ ఇది అని. లేదు మీరు బ్యాక్ ఆఫ్ ది మైండ్ పార్టీ చేసినా కూడా మీకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతుంటుంది ఏదైనా మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో రన్ అవుతుంటుంది. బట్ డిస్కషన్ మాత్రం నెక్స్ట్ డేనే చేస్తాం కాబట్టి అప్పుడు చెప్తాం. సో అది ఉంటుంది, ఉంటుంది డెఫినెట్. ఇప్పుడు అందరూ పూరి గారితో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ప్రీషియస్, చాలా అంటే భలే ఉంటుంది అంటారు. కానీ మీరేమో సర్కస్టిక్గా మాట్లాడరు, మీ దగ్గర సర్కజం లేదు, మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడినా అంటే ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు జనాలు అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ సర్కజం అంతా బ్రెయిన్లో ఉంటుందేమో, లేకపోతే మైండ్ కథ కూడా జరుగుతూ ఉంటుందేమో మేబీ. ఏమో సర్కజం ఎప్పుడైనా ఉంటే సీన్లలో ఉంటుంది, సీన్లో ఉంటుంది లేదా మీ మ్యూజిక్స్లో ఉంటుంది. అదే సార్ ఇప్పుడు ఇద్దరు చెప్పారు మీరు, నేను ఆర్కే గారి ఇంటర్వ్యూ లెవెల్ చూసా, సో 1 వీక్ రాస్తాను, వచ్చేస్తాను, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ 1 వీక్ వెళ్ళిపోయి డైలాగ్స్ రాసుకుంటాను. మీరు పోకిరి బ్లాగ్ సూపర్ డూపర్ హిట్ బ్లాగ్ వచ్చారు, నేను అప్పుడు గమనిస్తే నేను అప్పుడే మీతో షేర్ చేసుకున్నాను. సార్ పోకిరికి అనుకోకుండా మీకు ఎందుకో తెలియదు కానీ మీరు బ్యాక్ సినిమా తిన్న తర్వాత సినిమా టక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నారు, పోకిరికి మాత్రం కొంత స్పేస్ టైం దొరికింది. నిజంగా దొరికింది. సో దొరికినప్పుడు ఏమవుతుందంటే మీరు రాయకపోయినా బ్రెయిన్లో ఏదో రన్ అవుతుంటుంది, రన్ అవుతాయి, బెటర్ అవుతాయి, బెటర్ అవుతుంది. నాకు చాలాసార్లు 2 వారాలు కథలు రాయొద్దు, ఇంకో వారం ఇంకొక 2 వారాలు ఎక్స్ట్రా రాయండి, మీరు మంచి బెటర్ సినిమా తీస్తాం. సినిమాకు ముందు మీ ఫోన్ చేసి మాట చెప్తుంటాను. అవును సార్, ఒక 3 డేస్ ఎక్స్ట్రా రాయండి అండి. 3 డేస్ నేను ఫాలో అవుతున్నా సార్, రియల్లీ నేను టైం తీసుకుని ఫాస్ట్గా హడావిడి అవి చేయాల్సిన అవసరం. చాలా సినిమాలు చేసాం, ఇప్పుడు మాత్రం టైం తీసుకొని కావాలంటే 10 నరేషన్లు ఇచ్చి అందరికీ సూపర్గా ఇన్పుట్ తీసుకొని చేద్దాను. ఎందుకంటే మీ పెన్ అలా వెళ్ళిపోద్దు, 1 వీక్ వెళ్ళిపోయి పెన్ను రాసి నిజంగా మీరు కనుక రాయడం అయితే చాలా ఫాస్ట్గా వస్తారు పెన్ను. మీరు నిజంగా కొంత టైం స్పెండ్ చేస్తే ఇంకా నాకు అదే అనిపించమాట, లైగర్కి అద్భుతం జరగకపోతుంది.
ఇది బ్లాక్ బస్టర్ ముందే చెప్పేస్తున్నా. ఎందుకు తెలుసా మీకు? టైం దొరికింది జరుగుతుంటుంది. ఆ పాండమిక్లో డెఫినెట్గా బెటర్ అవుతాయి, బెటర్ అవుతుంది. సో ఆ టైం దొరికింది మీరు కదా, నేను చెప్పగలను ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. చుక్కు సినిమా అండ్ 1000 crores. ఇది తక్కువ చెప్పానా? 1000 crores అండి. ఒక 5 కోట్లు తక్కువ చెప్పుంటాను సార్. యాక్చువల్ లైగర్ అనే ఐడియా ఎలా స్టార్ట్ అయింది అసలు, అంటే దాని మూలం ఏంటి ఎట్లా? ఐ థింక్ 10 ఏళ్ళ క్రితం బన్నీ తన ఏదో ఒక హాలీవుడ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ, ఆ డైరెక్టర్ ఏం చేసినా హీరోకి ఏదో డిజేబిలిటీ పెడుతుంటాడు, ఏదో అంగవైకల్యం, ఏదో ప్రాబ్లమో మైండ్లోనో ఏదో ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ మీరు రాయొచ్చు కదా అని బన్నీ అడిగాడు ఫస్ట్. ఓకే అండి, సూపర్ సూపర్. ఇస్తే సరే గుడ్డోడు చెవిటోడు ఇవన్నీ బాగోవు అని నత్తి బా అని నాకు వచ్చింది. నత్తితో అంటే బన్నీ అన్నాడు, నత్తి బాగుంటుంది నత్తి అన్నాడు. సో అలా స్టార్ట్ అయింది అది. ఓ స్టార్ట్ అయ్యి అప్పుడు సో ఈ ఐడియా వచ్చింది బన్నీ వల్ల. అది ఇద్దరు అమ్మాయిలతో అండి ఆ టైంలో? అవునా, సూపర్ అయితే సార్. అంటే అంటే ఐడియా ఓకే సార్, అంటే కథ ఎట్లా అని నా ఉద్దేశం. కథ అంటే నాకు అప్పుడు చిన్న మార్షల్ ఆర్ట్ ఫీల్ ఉన్న స్టోరీ చేయాలని మైండ్లో ఉండేది అప్పుడు. సో ఈ నత్తినే పెట్టుకొని అలాంటి డిజైన్ చేద్దామని ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఓకే అండి ఓకే స్టోరీ రెడీ చేయడం జరిగింది. అంటే సార్ మామూలుగా మీ మూవీస్ అన్నింటిలో బ్రోకెన్ ఫ్యామిలీస్ అను, అంటే హీరో ఆర్ఫన్ ఆర్ఫన్ ఇవన్నీ ఉంటాయి, ఆర్ఫన్ లేకపోతే క్రియాలిటీ పోలీస్ మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ డిస్కస్ చేసినప్పుడు ఎవరు అన్నారనమాట, అంటే చాలామంది పూరి గారికి చాలా డార్క్ సైడ్ చైల్డ్హుడ్ ఉంటుంది, డార్క్ చైల్డ్హుడ్ ఇలాంటి వాళ్ళే ఇలాంటి కథలు రాస్తారు, సొసైటీ పట్టేంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది అని చెప్పారు. ఎంత నిజం సార్? అది నాకు డార్క్ చైల్డ్హుడ్ ఏం లేదు. అమ్మ నాన్న చక్కగా పెంచారు, తల్లి తండ్రి బాగుండి వాళ్ళ సంరక్షణలో హ్యాపీగా ఉన్న పిల్లలు కంటే ఫాదరో మదరో చచ్చిపోయిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఆ పిల్లలు మన పిల్లల కంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. ఆరు బ్రోకెన్ ఫ్యామిలీలో ఆ పిల్లలు ఇంకా స్ట్రాంగ్ ఉంటారు. లేదు అమ్మ నాన్న ఇద్దరు కానీ పోయారనుకోండి, అంటే స్ట్రెంగ్త్ కానీ సర్వైవల్ స్కిల్ కానీ మన పిల్లల్లో అయితే డెఫినెట్గా ఉండదు. నేను అలాంటి పెయిన్ చూసి పెరిగిన వాళ్ళు ద మోర్ స్ట్రాంగర్ అని నేను ఫీల్ అవుతాను. అందుకనే నా హీరోలు ఎప్పుడు ఐదర్ ఆర్ఫన్స్ ఇలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచో రాయడానికి కారణం ఏంటంటే వాళ్ళు నేను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతుంటాను. చాలా సార్ అనిపిస్తే ఉంటుంటే అండి, ఒక ఆర్ఫన్ అనుకోండి, ఇంకో ఆర్ఫన్ బాధ తెలుస్తుంది పక్కన పెడితే, అన్నీ ఉన్నవాడికి వాడిని చూస్తే నాకు అన్నీ ఉన్నాయి వాడికి లేవని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడేమో. అంటే రైటర్గా మీరు మీకు అన్నీ ఉండి పక్కడికి లేనప్పుడు ఇంకా ఎక్కువ బాధపడతారేమో. మేబీ అలాంటి ఇన్స్పిరేషన్ అలా ఇప్పుడు మన అమ్మ నాన్న బాగా చూసుకుంటారు కానీ ఎవరికో అమ్మ నాన్న లేరు, సో వాడు ఆర్ఫను, సో మనకు ఉన్నది వాడికి లేనిది కంపారిజన్లోనూ ప్లస్ మనకి వాడి పెయిన్ ఎక్కువ తెలుస్తేమో. ఒక రైటర్గా తెలుస్తుంది వాడు మెంటల్గా మనకంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాడు. స్ట్రాంగ్ ఉంటాడు వాడు. ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నాడు అంటే వాడు బ్యాక్డ్రాప్. మనం పిల్లలకి వేటాడి పెడుతుంటాం తప్ప ఎప్పుడు పిల్లలకి వేట నేర్పం. అవునవును, మనం అందరూ చేసేది హ్యాపీ సంపాదిస్తుంటాం, పిల్లలకి ఇస్తారు వాళ్ళు తిని పడుకుంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా బతకాలి వాళ్ళు తెలీదు, వీళ్ళకి తెలుసు. అందుకని నాకు వాళ్ళు వేటాడుకోవాలి తినాలంటే ఎక్కడ చూసినా ఏ డైరెక్టర్లో అనాలిసిస్ ఉంటుంది మీ మ్యూజిక్స్ కానీ. పూరి మ్యూజిక్స్ ఉందనుకోండి అందులో చాలా స్ట్రాంగ్గా మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ మీ అనాలిసిస్ కానీ, అంటే ఒక మాస్ ఒక డైరెక్టరు ఏమి మీరు మనమేమి ప్యారల్ ఈ స్ట్రీక్ సినిమాలు తీయట్లేదు తీయలేదు తీయకుండా ఒక మాస్ కమర్షియల్ సినిమా పోకిరి అనే కమర్షియల్ సినిమానే హిందీలో కూడా మొట్టమొదటి కమర్షియల్ సినిమా షార్ట్ అయింది ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే ఒక కమర్షియలైజర్ని హిందీ తీసుకెళ్ళింది వాళ్ళకి అర్థమైంది ఈ కమర్షియల్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తిచేసినట్టు అయింది. సో అట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు మీ అనాలిసిస్ ఉంది మీకు, ఇంత విశ్లేషణతో ఎలా రాగలుగుతారు అట్లాంటి కదలని? మనకి ఎన్ని తెలియదు ఎట్లున్నా ఏమున్నా చెప్పేది ఎప్పుడు ఎంత సింపుల్గా చెప్తే అంత అర్థమవుతుంది, అండ్ సింపుల్గా చెప్పడం కూడా రావాలి. కాంప్లికేటెడ్ థింగ్స్ అది ఎంత డెప్త్ ఉన్నప్పుడు అంత సింపుల్గా ఎలా చెప్పగలుగుతారు? కష్టమే కొంచెం. లేదు నిజంగా సింపుల్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న సామెతలు చెప్తారు, ఆ చిన్న ఒక పెద్ద ఫిలాసఫీ చిన్న మన పెద్దవాళ్ళు చెప్తుంటారు చిన్న సామెతలు, ఆ సామెతలు పెట్టడానికి బ్రెయిన్ కావాలి. సో అలా చిన్న ఆటలే పెడితేనే అందరికి వెళ్తాయి. సినిమా కూడా 5 ఏళ్ళ పిల్లడికి చెప్పి ఆడికి నచ్చి నచ్చేలా చెప్పగలగడం హార్ట్ మన కథ ఏది ఉంటే కదా. నేను వంతా కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను. వన్ నేను ఒక్కడిని చెప్పినప్పుడు
అంటే మనం ఉన్న థాట్ వేరు, మనం చెప్పడం అంత సింపుల్గా చెప్తే. అక్కడ కొంచెం మార్చుకున్నా, అక్కడ నా థాట్ ప్రాసెస్ మార్చుకున్నా ఎలా చెప్పాలనే విషయంలో కొంచెం సింప్లిఫైగా ఎలా ఎలా చెప్పాలి అర్థం ఇలా చెప్తే అందరికీ అందరికీ ఎక్కుతాయి. అవునవును, ఆ విషయం మీరు మాస్టర్ మాస్టరింగ్ గారు. కానీ విజయన్ ప్రసాద్ గారు చాలా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు విజయన్ ప్రసాద్ గారు ఇస్ అ ఇండియన్ రైటర్, మోస్ట్ గ్రేటెస్ట్ రైటర్, గ్రేటెస్ట్ రైటర్, అట్లాంటి రైటర్ ఆయన మీ స్క్రీన్ సేవర్ పెట్టుకోగానే ఎంత ఆశ్చర్యపరిచిందంటే, ఎంత గొప్పగా అనిపించిందంటే మీ గురించి చాలా ఆనంద అనిపించింది. అంటే ఐ థింక్ ఇది ఏ అవార్డు కన్నా కూడా అన్నిటికంటే పెద్ద అవార్డు డెఫినెట్. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఊరిని నా ఎనిమి అంటాడు కానీ ఊరు అది అబద్ధం. అంటే ఎక్కడ సార్ ఆయనకి ఎట్లా, ఎందుకు అంటే ఆయన రైటింగ్ స్టైల్ మీ రైటింగ్ స్టైల్కి ఉన్న డిఫరెన్సా, లేకపోతే ఏ అప్రోచ్ వల్ల అంత అనిపించింది అంటారు? అంటే మేము అడగొచ్చలేదు అది, అది ఆయన అడగాలి, ఆయన అడగాలి. బట్ రైటింగ్ స్టైల్ డిఫరెంట్ వల్ల అంతే, ఆయనకి నచ్చింది, నచ్చి ఎవడో ఒకటి నచ్చాడు అంతే. రాజమౌళి నాకు ఫ్రెండ్, ఇప్పుడు చెన్నైలో వెళ్తే కృష్ణవంశీ గారు పిలిచి పరిచయం చేశాడు రాజమౌళిని. అప్పుడు రాజమౌళి వాళ్ళ ఫాదర్ పెద్ద రైటర్ తెలుసు. అప్పటి నుంచి పరిచయం మీకు రాజమౌళి గారు? అప్పుడు మీ ఇద్దరు డైరెక్టర్ అవ్వలేదు. ఓకే అండి. బట్ రాజమౌళి పెద్ద రైటర్ అని కొడుకు అని తెలుసు. గురు మీ ఫాదర్ని చూడాలని ఒకసారి తీసుకెళ్ళగురు అన్న, అంటే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చొని ఆయన ఏదో అలా ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు. ఆయన వెనకాల సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి. ఆయన్ని దూరం నుంచి చూసా, పరిచయం చేయనంటే వద్దు వద్దు వద్దులే బాబు, మళ్ళీ భయం వేసింది పరిచయం ఇప్పుడు వెళ్ళి ఎందుకని. ఫస్ట్ నేను ఆయన అలా చూశాను. నేను సార్ అంతేకన్నా గొప్ప విషయం అంటే మళ్ళీ ఈడెట్ దగ్గర వస్తున్నాను నేను, ఎందుకంటే ఆ సినిమా మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ముఖ్యంగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే క్యారెక్టరేషన్తో సినిమా చేయడం అనేది అక్కడి నుంచే షార్ట్ అయింది. అంటే అంతకుముందు షార్ట్ అయి ఉండొచ్చు, కానీ మాకు మా జనరేషన్కి ఓ క్యారెక్టర్తో మొత్తం సినిమా తీసేయచ్చు అనే ఇన్స్పిరేషన్ మాత్రం డెఫినెట్గా మీరే షార్ట్ చేశారు, వి ఫాలోడ్. అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సార్, ఇప్పటికి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక మంచోడు, ఒక మంచి పోలీస్ ఆఫీసరు, నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, ఒక మందు షాపు క్లోజ్ చేసి ఏం చేస్తాడు, ఎప్పుడో చేసిన కానిస్టేబుల్ని పలకరిస్తాడు, ఎలా ఉన్నారు సార్, ఎలా ఉన్నారు సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, నిజంగానే మంచోడు. అలాంటి వాడిని ఒక విషయంలో క్లీతే బ్యాడ్ అయిపోతాడు, అసలు ఎలా కన్విన్స్ చేశారు అనేది నాకు తెలిసి ఇంతవరకు నేను చూసిన సినిమాలో కానీ, ఇప్పుడు అది హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు, ఇంతవరకు అలాంటి గేట నాకు అనిపించలే. ఒక మంచోడిని ఓపెన్ చేసి వాడిని విలన్ చేయడం అనేది ఇంతవరకు జరగల. అది మీకు బాగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు చేశారా కూడా కాదు, మీరు వెరీ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో చేశారు రాశారు, సో ఆ కన్విషన్ ఎట్లా కుదిరింది అని ఇంకా అర్థం కాదు నాకు. అది నిజంగా నాకు అర్థం కాదు, కానీ యాక్చువల్గా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ కాదు. వీడు ఆర్గెంట్గా ఉండి ఆడు కమిషనర్ అయినా సరే ఆడు ఇష్టోచుడు మాట్లాడి వాడిని చంపేద్దామని అనుకుంటే, వాడు సేమ్ డిపార్ట్మెంట్ వాడు కొడుకు, వాడికి తాట తీయాలని చేతుల్లో లేకుండా ఎవడో రౌడీలు హైర్ చేసి కొట్టిస్తాడండి, కొట్టిస్తాడు. హెల్ప్లెస్ అంటే తను కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతాడు. హీరో కూడా అంటాడు మీ అమ్మాయి వెంట పడ్డాను కొడితే ఓకే, అందుకు కొట్టని చెప్పి ఓకే, వేరే గంజా కోసం కొట్టద్దు, నేను అది సక్మల్ సప్లై చేశాను ఈ సప్లై చేసాను కొట్టదు అంటాడు. అది అదో ఈవెన్ బద్రి సినిమా చూ, ఫస్ట్ సినిమా బద్రి, ప్రకాష్ రాజ్ విలన్లా కనిపిస్తాడు, కానీ విలన్ కాదు వాడు, మంచోడు. అవును, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ మీరు ఆలోచించండి, వాడు ప్రొటెక్టివ్ బ్రదరు, చెల్లి అంటే చాలా ఇష్టం, ఎవడికో మంచోడికి ఇచ్చేద్దాం అని అనుకుంటుంటాడు. వీడు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు వీళ్ళు చెల్లికి వెళ్తాడు. ప్రకాష్ రాజ్ కరెక్ట్ ఉంటుంది అందులో కూడా, రెండు సినిమాలు కూడా కత్తి మీద సామినే, వెరీ ఎడ్జీ మూవీస్ రెండింటిని కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం. మధ్యలో కూడా అది ఫస్ట్ టైం మామూలుగా ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి ప్రేమలో ఉండడం అనేది, అరే అది సరియు రా అని అంటాడు, ఇది అమ్మాయి తినమి అమ్మాయి గురించి చెప్తాడు. సో ఇద్దరి మధ్య అసలు చాలా బ్యూటిఫుల్ అండి అసలు రెండు కథలు కూడా చాలా కొత్తవి, కొత్తవి అవి నిజంగా రెండు చాలా కొత్తవి అండి. అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే అంటే ఇంకొకసారి చూడాలి మళ్ళీ, అంటే హౌ యూ కన్విన్స్ అనేది ఎట్లా ఆడియన్స్ ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఇద్దరు మంచోళ్ళని తీసుకొచ్చి? అంటే ప్రకాష్ గారి గట్టర్ ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండిపోయింది అంటే నాకు, అంటే నిజంగా కూడా లైఫ్లో కనుక ఎంత మంచి ఉండే సరే ఏదో ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు వాడికి కావాల్సిన విషయంలో, వాడికి కూతురు అంటే ప్రాణం, కూతురు అంటే ప్రాణం అని ఎవడో యూజ్లెస్ ఫీలో పోక్రియాలో వాడు వచ్చి కలుగుతుంటే ఎలా ఉంటుంది, కొంత కోపం వస్తుంది. సరే ఇలా మాట్లాడడం గురించి కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు మాకంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రాలేదనుకోండి, పానిక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, అర్థం కాదు ఇంకా ప్యానిక్ అవ్వడం కన్నా ముందు ఇందాక చెప్పినట్టు క్యాన్సిల్ అయితే బాగుండు అనుకుంటా. సో ఇలా ఉంటుంది, సో ఆర్టిస్ట్ వచ్చేవారు వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత కానీ షార్ట్ పెట్టలేను. సో ఆ విధంగా అంటే మీ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఇప్పుడు పోకిరనే సినిమా 63 డేస్,
85 డేస్ అని ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి పోకిరి ఆల్మోస్ట్ 3 అవర్స్ లాంగ్ కదండి. అవును, 2 అవర్స్ 45 ఎంత, 2 అవర్స్ 45 మినిట్స్ ఎంతో, 2 అవర్స్ 45 మినిట్స్ సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, పెద్ద కథ, చాలా సీన్స్ ఉంటాయి. సో అంత కథని 85 డేస్ అనేది మీ యాక్షన్ తీసేస్తే ఒక 50 డేస్ కూడా ఉండదు నాకు తెలిసి డైలాగ్ పోర్షన్ అంతా కూడా. 30 డేస్ నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలు 30 డేసే టాకీ. సో యాక్షన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ హౌ యూ మేనేజ్ సార్ ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ రాకపోయినా అంటే ఏదో ప్రాబ్లం, ప్రాపర్టీ రాలేదు లేకపోతే ఈ లొకేషన్ సరిగా లేదు, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు అవి కూడా మేనేజ్ చేసేసి తక్కువ డేస్ సినిమా తీసేస్తున్నారు. సో హౌ యూ మేనేజ్ అనేది, అట్లా హౌ యూ ప్లాన్ అనేది? నాకు ఏదైనా రాలేదు, ఆర్టిస్ట్ రాలేదు, ఈ ఆర్టిస్ట్ లేకుంటే ఏం చేయాలి, లేదు వేరే వాళ్ళతో క్లోజ్తో స్టార్ట్ చేస్తా, ఈ ఆర్టిస్ట్ వచ్చేంత వరకు లేదు ఇతను సజెషన్ పెట్టి తీసేస్తుంటాను. ఒకవేళ లేదు ఆర్టిస్ట్ రానే రాడన్నారు, సీన్ మార్చేస్తారా? సీన్ మార్చేస్తా అంటే సీన్ మార్చేస్తే మరి కథ మారిపోద్దని భయం? మారకుండా సీన్ మార్చేసి యాక్టర్ లేకుంటే ఏం చేయొచ్చు, వెంటనే మళ్ళీ రాసేసి తీసేస్తుంటాను నేను. నిజంగా అంటే మీకు ఒకవేళ సీన్ ఆర్టిస్ట్ రాకపోయినా టోటల్ కథలో కన్విన్స్ అయిపోతుందన్న? కన్విన్స్ అవుతుంది, అవుతుంది. కానీ మీరు ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు లైగర్కి ముందు లైగర్ తర్వాత అని, ఇక ముందు సినిమాలు వేరేలా చేస్తానంటున్నారు. అంటే ముందు ముందు కూడా సినిమాలు ఇలా ఆర్టిస్ట్ రాకపోతే ఇలాగే చేసేస్తారా లేకపోతే మీ పద్ధతి మార్చుకుంటారా? అంటే నెగ్లిజిబుల్ అయితే అది నేను చేసేస్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా లేదు, ఇంపార్టెంట్ అయితే మాత్రం డెఫినెట్గా వెయిట్ చేసి అండ్ బాగా తీద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఈవెన్ లైగర్లో కూడా మీరు సినిమా చూడండి, 2-3 సీన్లు ఎవరో యాక్టర్ లేకుండా నేను తీస్తాను, అదే యాక్టర్ రాకపోతే మీరు సినిమాలో తెలియదు అది ఏంటో, నేను చెప్పినా మీకు రేపు సినిమా చూసినా తెలియదు ఏంటో. యాక్చువల్లీ మీ ఎడిట్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. అవును, మీరు ఎలాగైనా కట్ చేస్తారు ఈజీగా, ఫస్ట్ నుంచి స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ కానీ స్క్రీన్ నేరేషన్ కానీ వేరే ఉంటుంది సార్. అట్లాంటి బట్ ఏదైనా ఇక్కడ నుంచి కొంచెం నేను నీలాగా కొంచెం ఓపిక్గా స్క్రిప్ట్ అది చేసి నేను మీలో డీటెయిల్గా బాగా తిరుగుతాను. మీరు అలా అంటే మా ఇన్స్పిరేషన్ పోద్ది. ఇప్పుడు సపోజ్ ఆర్టిస్ట్ నేను ఇలా చేయనంటాడు, ఇలా చేస్తానంటాడు, ఒక ఆర్టిస్ట్ ఇలా అంటాడు, ఒక ఆర్టిస్ట్ ఇలా అంటాడు, సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒకసారి ఈ డైలాగ్ కరెక్ట్గా నేను చెప్పానంటారు ఇట్లాంటప్పుడు హౌ యూ డీల్? నాకు అలాంటి ఎప్పుడన్నా చాలా రేర్గా తగులుతుంటే, ఎందుకంటే ఎనీ యాక్టర్ వాడికి ఒక సెన్సిబిలిటీ ఉంటుంది, ఆ సెన్సిబిలిటీ దాటి ఏదన్నా డైలాగ్ వస్తే అది పర్ఫామ్ చేయలేరు. సో అలాంటి ఏమన్నా ఉంటే నేను డెఫినెట్గా నేను తీసుకుంటాను. ఒకవేళ ఈ మాటలు అనడం వలన తనకి ఏమైనా ఇబ్బంది అయిపోయారు, ఆ మాట మార్చడం ఇలాంటివన్నీ నేను తీసుకుంటాను డెఫినెట్గా. అలాగే ఎనీ యాక్టర్ ఏదన్నా ఓ బెటర్మెంట్ ఏదన్నా చెప్తే డెఫినెట్గా మేము ఇన్కార్పొరేట్ చేస్తాను. నాట్ ఓన్లీ యాక్టర్, నేను అసిస్టెంట్ ఎవరు చెప్పినా మనకంటే ఆడు బెటర్ చెప్పినప్పుడు తీసుకుంటే తప్పే ఉంది, అది సినిమాకి హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది తప్ప. ఏదైనా క్రియేటివిటీనే కదా, అంతే క్రియేట్. అంటే ఒక డైరెక్టర్కి మందు అంటే ఆల్కహాల్ సిగరెట్ ఎంతవరకు అవసరం అంటారు? అంటే హౌ యూ మేనేజ్? అంటే అవసరమే లేవు, బట్ చిన్నప్పుడు తిరిగిన ఎరవ తిరిగి వాళ్ళు అంతేనంటారా? అంతే అంటే డైరెక్టర్ వాళ్ళని కంపల్సరీ తాగాలంటారు? అట్లా ఏం లేదు, అంటే మీరు తాగిన తర్వాత బాగా చిన్నప్పుడే సిగరెట్లు కాల్చడం అలవాటైంది మా ఊళ్ళో. కానీ ప్రతి క్రియేటివ్ వర్క్లోనూ ఏదో ఒక దానికి బేస్ అయ్యి ఏదో ఒక అలవాటు ఏదో చేసి డిఫరెంట్. యూజువల్గా క్రియేటివ్ ఏదైనా రాసి క్రియేటివ్ పీపుల్ ఎవరికైనా, నాట్ ఓన్లీ రైటింగ్ ఎవడైనా, బాడీ స్వీట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కూరుతుంది, కొంతమంది నికోటిన్ క్రేవింగ్ ఉంటుంది, అయితే స్మోక్ చేస్తారు, తాగుతారు, ఈ రెండు లేకపోతే తింటారు ఎక్కువ. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి బాడీ క్రేవింగ్స్ ఉంటాయి డిఫరెంట్, దానివల్ల కొన్ని అలవాట్లు అయితే ఉంటాయి. అంటే థింకింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడం కోసం కంటిన్యూస్గా గ్లూకోజ్ షుగర్ తీసుకోవడం తీసుకోవడం కోసం నేను సిగరెట్ ఎక్కువ కాలుస్తా. నికోటిన్ ప్రోటీన్ షుగర్ మారుతుంది ఎప్పుడు విన్నా మామూలుగా? నికోటిన్ నిజం అండి? నిజమా? ఏమో ఒకసారి చదవాలి మళ్ళీ. నికోటిన్ బాడీలో ప్రోటీన్స్ని గ్లూకోజ్గా చేంజ్ చేస్తాను, ఏదో ఏదో ఉందా? ఏదో ఉంది, ఎప్పుడో చదివాను. అది మీకేం ఇష్టం? మామూలు వర్క్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఏం తినాలనిపిస్తుంది? నేను స్వీట్స్ ఎక్కువ తింటాను సార్. సార్ మీరు బిగినింగ్లో మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఇంగ్లీష్ నావల్స్ ఇచ్చి చదవమని వాట్ అంటే మీరు చదివి అంత టైం అంటే ఇప్పుడు ఒకేసారి ఒక నవల్ చదవనుకుంటే ఒక రోజు పడుద్ది, కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నవల్స్ ఇచ్చి వాళ్ళని చదవమని, సో ఊరికే ఈ నవల సారాంశం ఏంటి, ఈ నవల సారాంశం ఏంటి అని అడిగేవారని ఏదో టాక్ ఉంది విన్నాను నేను.
నిజనా అది? అంత పుస్తకాలు చదివే అమ్మాయిలు ఎవరు రాంగ్ అయితే రాగు నేషనల్ ఎవడో చెప్పాడు ఇట్లా చెప్పారు ఇలా. నేనే బిగినింగ్లో చదివేవాడిని హరల్డ్ రాబిన్స్ అవిని, బట్ అవి చదవడానికి నాకు చాలా టైం పట్టేది. అదే టైం పట్టేదనే మీరు వేరే వాళ్ళకి చదివి చెప్పాలి? నో, ఇంగ్లీష్ మీడియం కాదు, అవే చదివేవాడిని. జేమ్స్ హార్డీ చేజు ఏవో చదివేవాడిని. అది తప్ప అమ్మాయిలు ఎవరు ఇవ్వలేదు ఎప్పుడు. కాకపోతే నాకు ఏదైనా నచ్చిన బుక్ ఉంటే అమ్మాయిలు కంపల్సరీ చదవాలి అనే బుక్ ఉంటే అవి నేను ఎప్పుడు 10 కాపీలు పెట్టుకుంటాను. మనసిస్తారు అమ్మాయిలు ఎవరన్నా వచ్చి పుస్తకం చదివే అలవాటు ఉందా అమ్మని అడుగుతా, ఉంది అంటే మాత్రం బుక్ ఇస్తా. అలా ఇస్తుంటా కొన్ని, అంతే తప్ప స్టోరీలు కాదు. సార్ క్యారెక్టర్స్ యాటిట్యూడ్ అది ఈడియట్ పోకిరినా ఏక్ నిరంజన లేకపోతే ఏ సినిమా, ఈవెన్ హీరోస్ కూడా పర్ఫార్మెన్స్ సంబంధించి మొట్టమొదటి పూరి గారి సినిమాకి వెళ్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోతుంది అని అప్పట్లో ఏ హీరో వచ్చినా వాళ్ళ టైమింగ్ సెట్ అయింది అని. అంతవరకు హీరోలు చేసిన సినిమాల్లో టైమింగ్ వేరేలా ఉండేది, మీ సినిమా దగ్గర నుంచి వాళ్ళ టైమింగ్ వేరే. ఇప్పుడు టాప్ హీరోస్ అందరూ వాళ్ళ టైమింగ్ కూడా మీ సినిమా దగ్గర వాళ్ళ టైమింగ్ మారిపోయింది. అంటే ఐ థింక్ చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే ఈవెన్ మహేష్ గారి టైమింగ్ కానీ ప్రభాస్ టైమింగ్ కానీ వాళ్ళందరూ డైలాగ్ ఓరియంటేషన్ కానీ అక్కడ నుంచి వీరేలా చేంజ్ అయిపోయింది. సో అంటే నేను ఏంటంటే ఎక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ అంటే ప్రతి క్యారెక్టర్ అంత బలుపు ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు వేరేలా ఉంటుంది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బట్ నాకు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ రాయడం ఇష్టం, వాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం, అండ్ ఆడికి కన్ఫ్యూషన్ ఉండకూడదు నా హీరోకి, అండ్ ఆడికి వాడు కొన్ని నమ్ముతాడు, ఆ నమ్మిన దాని కోసం నిలబడతాడు. అసలు క్యారెక్టర్లు స్ట్రాంగ్గా రాయాలి, ఇంత స్ట్రాంగ్గా ఉండాలని నాకు బాగా పడిపోయిన సినిమా మండరత్న గారి నాయకుడు వీరనాయుడు వేషం. ఓకే, అప్పటి నుంచి నేను అప్పటికి నేను ఇంకా నేను డైరెక్టర్ అవుదాని అనుకోలేదు, కానీ రాస్తే మాత్రం మంచి స్ట్రాంగ్ రాయాలి అనేది అప్పటి నుంచి. ఈ క్వాలిటీస్ వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ, దీనివల్ల వాళ్ళకు ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ లేదంటే వాడు కొత్తగా మాట్లాడతాడు, అవి నచ్చుతాయి, నచ్చి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని. అందుకనే వాళ్ళు అంతకుముందు చేసిన దానికి దీనికి కొంచెం తేడా వస్తుంటాయి. యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్ అనేది బద్రిలో ఇది కళ్యాణ్ గారిది, అది ఇప్పటికీ కళ్యాణ్ గారు అంటే ఇదే ఇదే ఉంటుంది. అలాగే ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దు అని అని మహేష్ గారు. సో ఐ థింక్ అంటే యాక్చువల్గా మేనరిజం అవ్వచ్చు నిజంగా అది కనుక ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత ట్రెండ్ అయిపోయిండేవంటే ఇవన్నీ సోషల్ మీడియా, ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఈ రోజుల్లో ఉంటే కనుక పోకిలో డైలాగ్ కానీ ఆయన మేనరిజం కానీ బద్రిలో కళ్యాణ్ గారి మేనరిజం కానీ ఇవి సెన్సేషనల్ అయిపోయిండేవి. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ డెఫినెట్లీ పుష్పాలో క్యారెక్టర్ యాటిట్యూడ్కి మీరే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, మీరు ఇచ్చిన గిఫ్ట్ మాకు అది. ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇప్పుడు మీ ఇంత మీ ప్రతి క్యారెక్టర్కి బలుపు ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఎలా చెప్పినా సరే అది వేరేలా ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఒక 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 క్యారెక్టర్కి నత్తి పెట్టి సో ఎట్లా మీరు అది మెయింటైన్ చేస్తారు? నత్తి అనేది కొంచెం రిస్కే, ఎందుకంటే ఇంతకుముందు నాకు నేను హీరోలు రాసినట్టు ఇంత పెద్ద డైలాగులు రాసేయలేదు, భారీగా ఫ్లూయెంట్గా చెప్పించేస్తే ఆ నత్తి అనేది పోతుంది. నత్తి అనేది దానివల్ల చిన్న కాళ్ళు చేతులు కట్టేసినట్టే నాకు, ఈవెన్ విజయ్ కూడా. బట్ ఆ నత్తిలో కూడా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇందులో చూపించాం, అండ్ నత్తిని తను విజయ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ నత్తి డైలాగులే వేర్ ఇండియన్స్ మరి వెహాన్ మరి సార్ రాజా అని ఇలాంటివన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నత్తే కానీ. ఆ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది, బట్ మీ సినిమా కానీ చూస్తే మాత్రం విజయ్ దాన్ని బాగా పర్ఫామ్ చేశాడు. ఓకే, నత్తిని రమ్యకృష్ణ గారికి ఫస్ట్ కట్ చెప్పినప్పుడు యాటిట్యూడ్ అది మాత్రం మిస్ కాలేదు. రమ్యకృష్ణ గారికి కట్ చెప్పినప్పుడు ఆవిడ ఈ కథంతా ఓకే కానీ విజయ్ నత్తి ఎలా చేస్తాడో చూస్తాను నేను అని ఫస్ట్ డే షార్ట్ తీస్తుంటే ఆవిడ కెమెరా వరకు నించున్నది నించుని అది కానీ చేస్తే సినిమా చాలా బాగా వస్తుందండి. వాళ్ళ ఆ షార్ట్ తీయగానే ఆవిడే క్లాప్స్ కొట్టింది ఆవిడ. యాక్చువల్గా బాక్సింగ్లో మైక్ టైసన్ గురించి అంటే ఒకసారి ఒక అభిమానం మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో,
అమితాబ్ బచ్చన్ సినిమాలు ఫ్లాప్ అవడం మొదలెట్టిన దగ్గర నుంచి సినిమాలు చూడడం మానేశానని చూడడం మానేశానని చెప్పారు. అలాగే మైక్ టైసన్ బిగినింగ్లో రోజు పేపర్లు పడుతుంటుంది కదా, మైక్ టైసన్ పడుతుంటే అతను ఏ వ్యక్తి గురించి అయినా మనం ఒకసారి ఫిక్స్ అయ్యంటే కంటిన్యూస్గా విన్సే ఉండాలనుకుంటాం, ఓడిపోవడం ఇష్టం ఉండదు. సో ఆ విధంగా తన కెరీర్ ఎట్లా పడిపోవడం తర్వాత తను అంటే అఫ్కోర్స్ ఏజ్ కూడా ఉంటుంది కదా, ఏజ్ ఇవన్నీ అంటే ఈజ్ ఐ థింక్ మహమ్మద్ అలీ మైక్ టైసన్ ఇట్లా కొంతమంది ఏమంటారు హోలీఫీల్డ్ ఇలా కొంతమంది పేర్లే మనకు గుర్తుంటాయి. సో అంటే నరసీపట్నంలో ఉన్న ఒక అబ్బాయి ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న మైక్ టైసన్ అసలు కనెక్షన్ ఎలా అనిపిస్తుంది మీ జర్నీ? అన్బిలీవబుల్, నాకే నమ్మలేను. నేను ముందు కథ రాసినప్పుడు ఈ క్యారెక్టర్ మైక్ టైసన్ లాంటి క్యారెక్టర్ ఉండాలి, లాంటి మైక్ టైసన్ లాంటి లెజెండ్ మనకు కావాలి అని ఇలా లాంటి మీద డిస్కషన్లు అవుతున్నాయి. సరే ఒకరోజు అసలు లాంటి ఏంటి మనిషి బతికొనడం ఒకసారి ట్రై చేద్దాం అన్న ఆలోచన వచ్చి సో చార్మికి చెప్తే నేను ఎట్లాగైనా పడతా అని చెప్పి మొత్తం మీద టచ్లోకి వెళ్ళింది. టచ్లోకి వెళ్ళి అది పెద్ద ప్రాసెస్, 1 ఇయర్ పట్టింది మైక్ టైసన్ ఒప్పించడానికి. ఫైనల్గా మైక్ టైసన్ మేము అందరం దిగి షూటింగ్కి అది వచ్చి మాతో కూర్చున్న ఒక గంట వరకు మా మీద నమ్మకం లేదు, అంటే మైక్ టైసన్ వచ్చాడా చేస్తున్నాడా అని. ఈవెన్ అక్కడ అమెరికన్ క్రూ కూడా షాక్ తిన్నారు మైక్ టైసన్ వచ్చాడని. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. అండ్ మనకు మైక్ టైసన్ ఎలా తెలుసు, చాలా వైల్డ్ బ్రూటల్ అని తెలుసు కదా. ఇప్పుడు తను హీ బికేమ్ లైక్ ఎ సెయింట్, నవ్వుతూ సరదాగా ఉంటాడు. మార్నింగ్ 7:30 కూడా షార్ట్కి వచ్చేవాడు ఆయన ఎవ్రీడే. వాల్మీకి అనమాట, వాల్మీకి. ఎలా సార్ ఎక్స్పీరియన్స్, ఎంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ వాడి వైఫ్ చెప్పింది, చార్మిక్ చెప్పింది, నా హస్బెండ్ ఏమో ఫైటర్, వాడు యాక్టర్ కాదు, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు. కానీ అతను వచ్చి ఇలా తీసాడు, చాలా వయసు, చాలా సరదా చేశాడు. తీసుకొస్తారా ఇండియాకి? ఇండియాకి యాక్చువల్గా ఫస్ట్ ఆయన వస్తాను. ఇప్పుడు ఇంత రిలీజ్ పెట్టుకొని ఇన్ని టెన్షన్లు మనం పెట్టుకొని మైక్ టైసన్ గారిని తీసుకొస్తే పెద్ద ప్రోటోకాలు చాలా కష్టం. మనం అన్ని పనులు మానేసి మైక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆయన కానీ వచ్చి తీసి పంపించేంత వరకు. థర్డ్ వీక్ తీసుకురండి, అది 2 వీక్స్ అయిపోయిన తర్వాత. లేదంటే లాస్ వేగస్ వెళ్ళి ఆయనకు షో చేద్దాం, అక్కడ ఏదైనా అక్కడ తెలుగు వాళ్ళు పిలుద్దాం అని, అది కూడా ఉన్నది ఐడియా. మీ సినిమాల్లో ఇంకొకటి కూడా మీరు స్టార్ట్ చేసారంటే ఏరా పోరా అని హీరోయిన్ పిలవడం కానీ, ఏంటి హీరో కొంచెం ఏమే అంటాం కానీ, అంటే కొన్ని వర్డ్స్ అనేవి అంటే బూతులు మాట్లాడడం. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ బూతుడే, బూతులు కాదు చిన్న బూత్ టైప్, కొంచెం మనం జనరల్గా మాట్లాడుకునేవి అప్పట్లాగా సినిమాలు పెట్టడం భయపడేవాళ్ళం. సో మీరు మాత్రం డైరెక్ట్గా మాట్లాడి మొదలు పెట్టేశారు. అట్లాగే లైగర్లో కూడా సలా క్రాస్ బ్రీడ్, వాట్ లగాదెంగే, సో ఇలాంటి వర్డ్స్ పెట్టారు. అంటే అవి నెగిటివ్గా అనిపిస్తుంది, అది కొంచెం వినడానికి నీట్గా ఉన్నాయి. నెగిటివ్ ఏం కాదు, ఇప్పుడు యాక్చువల్గా లైగర్ అన్నది పేరు, ఒక లైన్కి ఒక టైగర్కి పుట్టాడు, అందుకే నేను లైగర్ అయ్యింది. డెఫినెట్గా అది మనం తయారు చేసిన క్రాస్ బ్రీడ్, అది దానికి ఊరికనే క్రాస్ బ్రీడ్ అని పెడితే బాగోదు. సాలా అంటే నా కొడుకు అమ్మ ఆడి క్రాస్ బ్రీడ్ అని వచ్చిన మాసి టచ్ ఉంటుంది. సో అది నచ్చింది అందరికీ. బట్ ఈవెన్ వాట్ లాగదే అంటాం, వాట్లాగదు ఏంటంటే బూత్ అనుకుంటారు. ఇప్పుడు మరాఠీ వర్డ్ వాట్ అనేది ఒత్తుంటే చూసి దీపాలు ఉంటాయి కదా, మన ఇంట్లో దీపం ఒత్తి ఉంటుంది కదా, ఒత్తి దీపం ఉంటుంది, మనం ఒత్తి అంటాం వాళ్ళు వట్ అంటారు. ఓకే అండి, ఓకే. దాన్ని ముట్టిస్తాం, వట్ లగ్గాయి అంటారు, అంటే దీపం వాట్ లగాదే అంటే అమ్మ తగలేదాం. సో అది తప్ప అదేమి బూత్ వర్డ్ ఏం కాదు యాక్చువల్లీ. సరే నా క్వశ్చన్ నన్ను అడగడం అయిపోయింది. నువ్వు అంటే నాకు ఎందుకు ఇష్టం చెప్తాను. నేను విన్నాను ట్యూషన్లు చెప్పుకునే టైంలో ట్యూషన్లు వదిలేసి కాలేజీలో లెక్చరర్కి వెళ్ళిపోయి అది పీక్లో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసి రైటర్కి వెళ్ళిపోయి రైటింగ్ పీక్లో ఉన్నప్పుడు దాన్ని వచ్చేసి డైరెక్టర్ అయిపోయి ఇవన్నీ చేశాను విన్నాను.
అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే యూజువల్గా అందరూ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఇక్కడ బాగుంది అనుకుంటే హ్యాపీగా మనం ఇలా జీవితాంతం గడిపేచ్చు అనుకుంటారు. బట్ ప్రతి స్టేజ్లో కంఫర్ట్ ఎక్కడ ఉంటే దాన్ని వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళటం, అక్కడ కంఫర్ట్గా ఉండి అన్నీ హ్యాపీగా జరుగుతుంది దాన్ని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళటం, అది నాకు బాగా నచ్చింది. అందుకనే నీ లైఫ్లో ఎంత గ్రోత్, ఎంత పెద్ద డైరెక్టర్ అవటం. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు కూడా మ్యూజిక్స్ చెప్పారు కదా. నేను చెప్పాను. అండ్ నాకు పుష్ప చూసినాక తెగ నచ్చింది. పుష్ప డైలాగ్ రైటింగ్ కానీ క్యారెక్టర్ కానీ నాకు తెలిసి బన్నీ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బన్నీది. థ్యాంక్స్. ఎన్నాళ్ళు పట్టింది పుష్ప స్టోరీ రాయడానికి? సార్ కదలడానికి తక్కువ టైం పట్టింది, కానీ ఈ స్లాంగ్ డెవలప్మెంట్, సో సీన్ని ఎలాబరేట్ చేసి రాసుకోవడానికి దానికి ఎక్కువ టైం తీసుకుందండి. అంటే స్క్రీన్ ప్లే త్వరగా సెట్ అయిపోయిందండి. ఈ రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అనుకుని ఇందులోంచి ఏమేమి పిక్ చేసుకోవచ్చు, బికాజ్ కమర్షియల్ కాబట్టి మెటీరియల్ చెప్పలేము, సో ఆ బ్యాక్డ్రాప్ ఉంచుతూనే ఒక కథ చెప్పాలి అని ఈజీగా స్క్రీన్ ప్లే అయిపోయిందండి. కానీ ప్రతి సీన్ డెవలప్ చేయడానికి టైం పట్టిందండి. ప్రతి సీన్ డెవలప్ చేయడానికి టైం పట్టింది. నాకైతే సినిమా చూసినాక ఆ డైలాగ్ వచ్చి మోడలేషన్ నాకు అంటే మైండ్లో తిరుగుతూ అవే. అండ్ బెస్ట్ థింగ్ నాకు పుష్ప క్లైమాక్స్ అసలు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడే ఐడియా వచ్చింది. సో యాక్చువల్గా ఇది ఒకే పార్ట్ అండి, ఒకే సినిమా. ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి లెంగ్త్ 3 అవర్స్ వచ్చింది. సో 3 అవర్స్ వచ్చేసరికి అమ్మో 3 అవర్స్ వచ్చింది, ఏదైనా చాప్ చేద్దామంటే ఫీల్ అంత పోద్ది. సో దీనికి ఏదైనా ఇంటర్వెల్ ఉంటే బెటర్ అని చెప్పి ఆ మంగళం సినిమా వార్నింగ్ ఇచ్చేది ఇంటర్వెల్ చేశానండి. ఐడియా వచ్చింది అక్కడ ఇంటర్వెల్ చేద్దాం దాన్ని అని, మళ్ళీ అక్కడ ఫైట్ సరిపోదేమో అని హీరో వెనక్కి తిరిగి వచ్చి, వాళ్ళు హీరో వెళ్ళిపోయాడు యాక్చువల్గా ఒరిజినల్ దా వంతులో, కానీ హీరో మళ్ళీ వెనక్కి వచ్చి వార్నింగ్ ఇవ్వడం, సో అట్లా పెట్టుకుని రిలీజ్ చేశాను. అలా చేసినప్పుడు ఏంటంటే ఈ ఇంటర్వెల్ క్లైమాక్స్ అయిపోయింది. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయిపోయిందండి. సో ఇంకోటి ఏంటంటే ఫహద్ పర్ఫార్మెన్స్ కానీ తన ఆహారం కానీ చూస్తేనంటే మోర్ ఎక్కువ ఇద్దరి మధ్య ఓవరాల్గా ఉంటేనే మాట్లాడుకున్న కూర్చుని మాట్లాడుకున్న అంటే పర్ఫార్మెన్స్తోనే వాళ్ళు ఇద్దరు మంచి ఆర్టిస్టులు ఒక పక్క నుంచి కొట్టుకొని ఫైట్ చేసి దొరలేకంటే ఇది బెటర్, ఇది బెటర్, వాళ్ళ పర్ఫార్మెన్స్ కొట్టుకుంటే బెటర్ అని మీరు ఇట్లా ఆ డెసిషన్ మంచి డెసిషన్ మీరు చెప్పారు ఇంటర్వ్యూలో. నాకు మా అసిస్టెంట్స్ పంపించారు అది నాకు వస్తున్న వరుసగా నాకు మీరు చెప్పారని. మెయిన్ విజయ్ దేవరకొండ, ఐ థింక్ అర్జున్ రెడ్డి తర్వాత అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఐ థింక్ సూపర్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మంచి ఆర్టిస్ట్ ఇక్కడని చెప్పి. సో ఎలా ఉంది మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది విజయ్? నాకు విజయ్ బాగా ఎందుకు ఇష్టం అంటే జెన్యూన్ యాక్టర్. లాస్ట్ డికేడ్గా నేను స్క్రీన్ మీద ఎంత జెన్యున్గా యాక్ట్ చేసే యాక్టర్ నేను చూడలే, నేను అది ఫీల్ అయింది. అండ్ తను బయట కూడా అంత జెన్యున్గా ఉంటాడు, ఫేక్నెస్ ఎక్కడ ఉండదు. అండ్ అతను ఫీల్ అయినా ఏడ్చినా అన్నీ నాకు అదొక కొత్త ఫీలింగ్ వచ్చింది నాకు. అది నేను సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను నేను తన క్యారెక్టర్ చేయడం. కానీ ఎప్పుడు క్యారెక్టర్లోనే ఉంటాడు తప్ప ఆ లిమిట్ దాటి అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు. రేపు నువ్వు ప్లాన్ చేస్తున్నావు విజయ్తో, నేను ఇవాళ చెప్పే మాటలు నీకు అర్థం అవుతాయి, తనతో వర్క్ చేసినాక నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు సుఖం అన్నారు. నేను నిన్న కలిసిన వెంటనే అన్నారు మీరు నువ్వు చేస్తున్నావు కదా డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది విజయ్తో నువ్వు. అవును, నువ్వు చాలా బ్రైట్ ఫ్యూచర్ అనుకున్నాడు. సూపర్ సార్. ఆ ఫస్ట్ సినిమా ఒక హిందీ సినిమా రిలీజ్ అవ్వలేదు, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు అన్ని నార్త్లో, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. లక్కీ గాయ్ అండ్ విజయ్ కూడా లక్కీ, ఎందుకంటే మీ మీ కమర్షియల్ టైమింగ్లో తను పడ్డాడు, అన్నీ కుదిరినాయి, అన్నీ కుదిరినాయి. రైట్ టైంలో రైట్ ఫిల్ము, రైట్ ఫిల్మ్, రైట్ ప్రాజెక్ట్. తనకు కూడా కమర్షియల్ సినిమా కావాలి, మంచి కమర్షియల్ సినిమా కావాలి. ఈ కరెక్ట్ స్పేస్ యాక్చువల్గా ఈ స్పేస్లో రైట్ స్పేస్ అది. ఇప్పుడు పుష్ప 2 ఎప్పుడు సార్? పుష్ప 2 కన్నా ముందు లైగర్ కోసం అందరూ ఎగరగా ఇచ్చేస్తున్నాం. లైగర్ రేపు రిలీజ్ అవుతుంది, ఇద్దరం కలిసి చూద్దాం సినిమా. యాక్చువల్గా నేనే అడిగాను సార్, మీరు అడిగాను ఇది ఏ షోకి వెళ్తున్నారు మీరు, సార్ వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి. లేదు, అందరం కలిసి క్రాస్ రోడ్కి వెళ్ళి డెఫినెట్ సార్ కలిసి చూద్దాం. డెఫినెట్ వెల్కమ్ సార్. యూ లవ్ ద మూవీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్.